హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ వీడియోలో పానీపూరిని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా పానీపూరి చేసేటప్పుడు అందరికీ వచ్చే డౌట్స్, అట్లాగే రాని ప్రాసెస్ ఏంటి అంటే పూరీలు కొంతమందికి సరిగ్గా పొంగకుండా ఉంటాయి, అలాగే కొన్ని ఫ్లాట్గా వచ్చేస్తాయి, పొంగినప్పటికీ కూడా మెత్తగా వచ్చేస్తాయి. సో ఇట్లాంటి కేసెస్ జరుగుతూ ఉంటాయి కదా. ఇంతకుముందు నేను పానీపూరి రెసిపీని పోస్ట్ చేసినప్పుడు చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్స్ అండి ఇవి. చాలామంది ఎక్కువగా ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ రెసిపీ పానీపూరి కదా, బట్ ఇప్పుడున్న స్టేజ్లో బయటకు వెళ్ళి తినే పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లో చాలా సింపుల్గా ఈ పూరీస్ని ఎలా తయారు చేసుకోవచ్చు, పానీపూరి టోటల్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తూ నేను చెప్పే టిప్స్ని ఫాలో అయితే మీరు ఈజీగా ఈ పానీపూరిని ఇంట్లో ప్రిపేర్ చేసేయచ్చు. పానీపూరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ దీనికి పూరీలు తయారు చేసుకోవాలి. పూరీలు తయారు చేసుకోవడానికి కరెక్ట్ కొలతలు చెప్తున్నాను. ఒక బౌల్లో ఒక కప్పు బొంబాయి రవ్వ, బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా, సో బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకుంటే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి బదులు మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు, బయట మనకి స్ట్రీట్స్లో మాత్రం మైదా పిండితోనే చేస్తారు. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు అంటే చిటికెడు వంట సోడా వేసుకోండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1/2 కప్పు నుండి 1/4 కప్పు అంటే 1/2 కప్పు మీద 1-2 టేబుల్ స్పూన్స్ దాకా ఎక్కువ వాటర్ పట్టాయండి. సో మీరు చూసుకుంటూ పిండిని మాత్రం కలుపుకోవాలి. పిండిని పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే పూరీలు అనేవి వస్తాయి. మరీ పల్చిగానూ అయిపోకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు, కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి. మనం కలుపుతూ ఉంటే ఒక 5 to 10 మినిట్స్ కలుపుతూ ఉంటే ఈ రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. మీరు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది పిండి అనేది గట్టిగా అయ్యింది అంటే కొంచెం చేతిని వాటర్తో తడుపుకుంటూ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలా కొద్దిగా సాఫ్ట్గానే పిండిని కలుపుకొని పెట్టుకోవాలి. సో చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఆ పిండి బాగా లూజ్ అయిపోయిందని కొంచెం ఎక్కువ పిండి వేసేయటము ఇట్లా చేస్తే పూరీలు అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట. ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు అయితే అడ్జస్ట్ చేసుకోగలరు, కానీ మనం మాత్రం వాటర్ని చూసుకుంటూ ఇలా సాఫ్ట్ పిండిలా కలుపుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ పిండిని ఒక తడిగుడ్డతో క్లోజ్ చేయాలి. పిండి అనేది ఎప్పుడు కూడా ఆరిపోకూడదు, కొంచెం వెట్టుగానే ఉండాలి. సో ఇలా కనీసం ఒక 30 నిమిషాల పాటు అలా నానపెట్టేసేయండి. ఒక 1/2 గంట తర్వాత పిండిని మళ్ళీ తిరిగి ఒకసారి కలుపుకుని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. ఒక పార్ట్ని బయటకు తీసి మిగిలిన పార్ట్ని ఖచ్చితంగా తడిగుడ్డతో కవర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇలా ఒకసారి నీట్ చేసుకుని దీనిపైన పొడి పిండి కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకుంటూ ఈవెన్గా ఇలా చపాతీ కర్రతో బాగా పలచగా రోల్ చేసుకోవాలి. పిండి కనుక డ్రైగా అయిపోతే మీకు పూరీలు అనేవి పొంగవండి, అప్పడాల్లాగా వచ్చేస్తాయి. సో ఈ మందంతో ఎంత వీలైతే అంత పలచగా పిండిని ఒత్తుకోండి. పిండిని మరీ మందంగా ఒత్తినా కూడా పూరీలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. సో పిండిని మరీ పేపర్లా పలచగా కాకుండా పూరీలు పొంగే విధంగా కొద్దిగా మందంతో రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉండే ఏదైనా షార్ప్గా ఉండే రౌండ్ షేప్ని ఇలా కట్స్ కింద మొత్తం అంతా కూడా వీలైనన్ని రౌండ్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని రిమూవ్ చేసేసి ఈ పూరీలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఈ తయారు చేసుకున్న పూరీల్ని కూడా ఖచ్చితంగా వెట్ క్లాత్తో కవర్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక బ్యాచ్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇంకొక బ్యాచ్ని వేసుకోవాలన్నమాట. అన్ని పూరీలు ఒకేసారి చేసేసినా కూడా అవి డ్రైగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకుంటూ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ స్టేజ్లోకి వచ్చామండి. పూరీల్ని ఫ్రై చేసుకునే పద్ధతి ఈ పద్ధతిలోనే ఉంటుంది. పూరీల్ని క్రిస్పీగా పఫీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది, ఆయిల్లో పూరీలు వేసి ఫ్రై చేసే ముందు ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి. ఆయిల్ తక్కువ హీట్లో ఉన్నా ఎక్కువ హీట్లో ఉన్నా పూరీలు పొంగవు, అప్పడాల్లా వచ్చేస్తాయి. సో మీడియం హీట్లో హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి ఒక్కొక్క పూరీ కింద వేసుకోండి. పూరీ వేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్ని పూరీ వైపుకి వేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు పొంగి పైకి కొంచెం వస్తుంది. పైకి వచ్చిన తర్వాత పూరీని లోపలికి ప్రెస్ చేస్తూ ఉంటే అది చక్కగా పొంగుతుంది. సో ప్రతిసారి పూరీ వేసినప్పుడల్లా ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఒక్కసారి పూరీ పొంగిన తర్వాత రివర్స్లోకి టర్న్ చేయండి. రివర్స్లోకి మీరు టర్న్ చేసిన సైడ్ ఉంటుంది కదా, అది కొంచెం మందంగా వచ్చే సైడ్ అన్నమాట. సో ప్రాబ్లం ఏముండదు, అది మాడిపోదు. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఒక్కసారికి 5 లేదా 6 పూరీలు మాత్రమే ఫ్రై చేసుకోండి. సో పూరీ వేసిన తర్వాత పొంగిన వెంటనే ఫ్లిప్ చేయమని చెప్తున్నాను కదా, ఇలా 5 పూరీలు వేసేసుకున్న తర్వాత మళ్ళీ 2వ సైడ్కి ఫ్లిప్ చేయండి. ఇలా 2 వైపులా కూడా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి, అప్పుడు ఒక సైడ్ మాడిపోకుండా ఉంటుంది.
ఇలా మనం క్రిస్పీగా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పూరీల్ని బయటికి తీసుకోవాలండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది ఈ పూరీలకి రావాలి, అప్పుడే అవి క్రిస్పీగా తయారవుతాయి. కొంచెం వేగగానే మనం బయటికి తీసేసాము అంటే అవి క్రిస్పీగా ఉండవన్నమాట, కొద్దిసేపు అయిన తర్వాత మెత్తగా అయిపోతాయి. సో అందుకని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పూరీల్ని బయటికి తీసుకోవాలండి. మీకు పూరీలు అనేవి మెత్తగా వచ్చేస్తున్నాయి అంటే దానికి రీజన్ మంట ఎక్కువగా ఉండటం అండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేస్తే మెత్తగా వచ్చేస్తాయి. అలాగే పూరీలు పొంగట్లేదు అంటే రీజన్ ఏంటి అంటే మంట లో ఫ్లేమ్లో ఉందని అర్థం, అంటే దానికి సరైన హీట్ అనేది లేదని అర్థం. సో దాన్ని బట్టి మీరు లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలు అనేవి వేసుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీరు ఫ్రై చేసే బాణలి ఏదైతే ఉందో అది అడుగు మందంగా ఉండేటట్టు చూసుకోండి. పలచటి బాణల్లో కనుక మీరు పూరీలు వేసి ఫ్రై చేసేస్తే హీట్ అనేది బ్యాలెన్స్ అవ్వదన్నమాట. అందుకని పూరీలు ఎప్పుడు ఫ్రై చేసినా కూడా మందంగా ఉండి వెడల్పుగా ఉండే బాణల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆయిల్ కూడా కొంచెం నిండుగా ఉండేటట్టు చూసుకోండి. ఈ పూరీల్ని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్న తర్వాత కొద్దిసేపు అలా వదిలేయండి. ఆ వేడికి అవి మరికొంచెం గట్టిపడతాయి అన్నమాట. సో చక్కగా పొంగిన క్రిస్పీ పూరీలు రెడీ అయిపోయాయి కదా. ఇందులోకి సింపుల్గా ఒక చిన్న మసాలా అలాగే పానీని తయారు చేసేసుకుందాము. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మీడియం సైజులో ఉండే రెండు బంగాళాదుంపలను తీసుకుని మెత్తగా ఉడికించుకోండి. ఉడికించుకున్న బంగాళాదుంపల్ని ఒక బౌల్లోకి మ్యాష్ చేసుకుని పెట్టుకోండి. బంగాళాదుంపని మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కారం వేయండి. హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి. చాట్ మసాలాకి బదులుగా మీరు గరం మసాలా పౌడర్ కూడా వాడుకోవచ్చు, బట్ మనకి పానీపూరి అంటేనే చాట్ మసాలా ఫ్లేవర్ రావాలి. సో చాట్ మసాలా ఉంటే తప్పకుండా అదే వాడుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే మనకి పానీపూరిలోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ పానీపూరిలోకి పానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి అరకప్పు దాకా కొత్తిమీర, అరకప్పు కన్నా కొంచెం తక్కువ పుదీనా వేసుకోండి. 1 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇందులోకి మరీ ఘాటు ఎక్కువ ఉండకూడదు కదా. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు దాకా పల్లిచటి చింతపండు రసాన్ని వేసుకుని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేస్తే గ్రైండ్ అవ్వదు అనుకుంటే మీరు ఫస్ట్ ముందు అన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ని వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పుదీనా రసాన్ని ఒక స్ట్రైనర్లోకి వేసుకుని ఫిల్టర్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా వాటర్ని వేసుకోండి. వాటర్ని వేసిన తర్వాత ఈ స్ట్రైనర్ని తీసేసి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకుని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఉప్పు కారం సరిపోకపోతే తిరిగి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా పానీని తయారు చేసేసుకున్న తర్వాత ఇందులోకి మీ దగ్గర బూందీ కానీ లేదంటే ఇంట్లో తయారు చేసుకున్న కారపూస ఇట్లాంటిది ఏదో ఒకటి ఉంటుంది కదా, అవి యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే, ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. సో సింపుల్గా పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూసాం. మసాలా అలాగే పానీ కూడా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అండి. మీరు స్వీట్గా కావాలి అనుకుంటే కొంచెం టమాటా కిచప్ని యాడ్ చేసుకుని స్వీట్ పూరీ కూడా సర్వ్ చేయొచ్చు. పూరీలు ఫ్రై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన 4 పాయింట్స్ చెప్తానండి. పూరీ పిండి కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా కాకుండా, లూజ్గా కాకుండా మీడియంగా కొంచెం సాఫ్ట్గా పిండిని కలుపుకోండి. అలాగే పిండి అనేది డ్రైగా అయిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా వెట్ క్లాత్ని అంటే తడిగుడ్డని కప్పిపరిచి కవర్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ 3rd పాయింట్ వచ్చేసి పూరీలు పొంగకుండా ఉండడానికి 2 రీజన్స్ ఉంటాయండి. పిండి డ్రైగా అయిపోయినా పూరీలు అనేవి పొంగవు, అలాగే మంట లో ఫ్లేమ్లో పెట్టి పూరీలు ఫ్రై చేసినా కూడా పూరీలు అనేవి పొంగవు అన్నమాట. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి పూరీలు పొంగినప్పటికీ సాఫ్ట్గా వచ్చేస్తూ ఉంటాయి కదా కొన్ని కేసెస్లో. అలా సాఫ్ట్గా రావడానికి రీజన్ ఏంటి అంటే మంట హై ఫ్లేమ్లో పెట్టేసి పూరీలు ఫ్రై చేస్తే పొంగుతాయి, కలర్ వస్తాయి, బట్ పక్కకు తీసిన తర్వాత అవి కొంతసేపటికి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. సో అందుకని మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా ఫ్రై చేసుకోకూడదు. సో పానీపూరిలోకి పూరీలు ట్రై చేసేటప్పుడు ఈ 4 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకుని పూరీలు ట్రై చేయండి. మనకి బయట స్ట్రీట్స్లో ఎట్లా అయితే పూరీలు వస్తాయో అలాగే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా తయారు చేసుకున్న పూరీల్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ తయారు చేసుకున్న పూరీల్ని ఒక ఎయిర్టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే కనీసం 15 నుండి 20 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పానీపూరి లేదా దహీపూరి ఇట్లా పూరీ రెసిపీస్ తయారు చేసుకోవచ్చు.
కామెంట్స్ లో చాలా మంది దహీపూరి ఎలా తయారు చేసుకోవాలి అని అడుగుతున్నారండి. సో కమింగ్ వీడియోస్ లో దహీపూరి రెసిపీని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, తప్పకుండా చూడండి. సో ఇట్లా మీరు కూడా ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.